हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल वास्वीस किचन स्पेशल्स वीडियो पुदीना बिर्यानी एला चेयालो चूपिस्तुन्नानंडी चाला चाला रुचिगा उंटुंदी अंते काकुंडा चाला त्वरगा मनं प्रिपेर चेसुकोवच्चु इंका लेट चेयकुंडा कावाल्सिन पदार्थालु तयारी विधानं चूसेद्दां। ముందుగా రైస్ ని తీసుకొని బాగా కడిగి కొంచెంపు వాటర్ లో నానబెట్టాలి। మీరు ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోవచ్చు। పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీడిపప్పు తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ లో కొంచెం ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని కలర్ వచ్చేంతలాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్ లోనికి తీసుకోవాలి। ఇప్పుడు అదే pan లో దాల్చిన చెక్క లవంగాల్ని వేసి వేయించుకోవాలి। వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి కొంచెం అలానే ఉంచాలి। మూత తీసి జీడిపప్పును వేసుకొని బాగా కలపాలి। జీడిపప్పు వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా అంతా వేగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ను వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। పిల్లలకి లంచ్ బాక్స్ లోని కూడాను ఇది చాలా బాగుంటుందండి। ఎందుకంటే చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇలా అంతా బాగా కలిపిన తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మీరు 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ ని యాడ్ చేయాలి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 30 నిమిషాలు అలానే ఉంచాలి। ఇంకొంచెంసేపట్లో మనకి బాయిల్ అవుతుందన్నప్పుడు ఇలా మూత తీసి మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని కొత్తిమీరని వేసుకొని మూత పెట్టి కొంచెం అలానే ఉంచాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోనికి సర్వ్ చేసుకోవచ్చు। ఎంతో టేస్టీగా ఉండే పుదీనా బిర్యానీ రెడీ అయిపోయింది। రహితాలోనికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి। మీరు కూడా ట్రై చేయండి। మీ అందరికీ ఎలా వచ్చింది అనేది నాకు అందరూ కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।